49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సెల్ ఫోన్ లో ఫోటోలు తీసుకునే అవకాశం వచ్చిన తర్వాత ఆ సెల్ఫీ తెచ్చిన రెవల్యూషన్ కొంతమందికి మధురానుభూతుల్ని మిగిల్చింది, మరికొందరి ప్రాణాలకే చేటు తెచ్చింది. ఇదంతా ఓల్డ్ న్యూసే కానీ ఇదిగో ఇప్పుడు మనం చూడబోతున్న ఓ వ్యక్తికి సెల్ఫీ పిచ్చి ఓ వెరైటీ అనుభవాన్ని అందించింది. ఏమిటా వెరైటీ ఎక్స్పీరియన్స్ కనుక్కుందాం పదండి. జస్ట్ 5 డేస్ బ్యాక్ సికింద్రాబాద్ నుంచి విశాఖకు వందే భారత్ ట్రైన్ రాకపోకలు మొదలయ్యాయి. ఆఫ్ కోర్స్ ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. సికింద్రాబాద్ నుంచి కదిలి అది విశాఖకు చేరుకుంది. రైలు ఆగిన ప్రతి స్టేషన్లో జనం దాన్ని వింతగా చూశారు. ప్లాట్ఫామ్ మీద నిలబడి సెల్ఫీలు దిగారు. ట్రైన్ సూపర్గా ఉందంటూ ఇళ్లకు వెళ్ళిపోయారు. అందరూ బయట నుంచి ట్రైన్తో సెల్ఫీలు దిగితే ఇదిగో ఈ పెద్ద ఆయన మాత్రం కాస్తంత ఉత్సాహపడిపోయారు. ట్రైన్ లోపలికెక్కి రకరకాల యాంగిల్స్లో సెల్ఫీలు తీసుకున్నారు. ఫోటోలు సూపర్గా వచ్చినాయి. స్టేటస్లో పెట్టేసుకుంటే లైకులు తెచ్చేసుకుంటా అనుకుంటూ ట్రైన్ దిగేందుకు డోర్ దగ్గరకు వచ్చేసరికి అవి మూసుకుపోయాయి. ట్రైన్ మెల్లగా ముందుకు కదిలింది. కొద్ది క్షణాల్లో సూపర్ ఫాస్ట్ అందుకుంది. మనోడికి ఏం చేయాలో పాలు పోని పరిస్థితి తలెత్తింది. జరగాల్సింది ఏదో జరిగిపోయింది. నెక్స్ట్ స్టేషన్లో దిగేద్దాం అనుకుంటూ డోర్ దగ్గర తచ్చాడుతున్న మనోడు టికెట్ కలెక్టర్ కంటపడ్డాడు. అతనికి టికెట్ లేదనే విషయం కూడా క్షణాల్లో అర్థమైంది. బుద్ధుందా, టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కుతావా అంటూ ఆ టీసీ ఇంతెత్తున లేచాడు. దీంతో బిక్క చచ్చిపోయిన ఈ వ్యక్తి తను ట్రైన్లో ఎలా చిక్కుకుపోయాడో చెప్పుకొచ్చాడు. అతను చెప్పిన విషయం విని ఆ టీసీకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఏ మూడ్లో ఉన్నాడో ఏమో నవ్వుతూనే ఆ ప్యాసింజర్కి 4 చివాట్లు వేశాడు. నెక్స్ట్ స్టేషన్లో దిగడానికి ఇదేం ప్యాసింజర్ అనుకున్నావా, 6 గంటల తర్వాత విజయవాడలో దిగాల్సిందే అంటూ తేల్చి చెప్పేశాడు. మామూలుగా అయితే వందే భారత్ విశాఖ నుంచి బయలుదేరి మధ్యలో రాజమండ్రిలో ఆగాలి. మరి మొదటి రోజు ప్రయాణం కాబట్టి స్కెడ్యూల్ కాస్తంత చేంజ్ అయినట్లుంది. ఇలా సెల్ఫీ కోసం వందే భారత్ ట్రైన్ ఎక్కిన మనోడు విజయవాడలో దిగాల్సి వచ్చింది. 4-5 ఫోటోల కోసం వెళ్ళి ఆఫీసర్ల చేత చివాట్లు తినడంతో పాటు తిరిగి విశాఖ చేరుకునేందుకు నానా పాటలు పడాల్సి వచ్చింది. సో సెల్ఫీ పిచ్చి ఉండటంలో తప్పైతే లేదు, కానీ కాస్తంత నెగ్లిజెంట్గా ఉంటేనే ఎన్నో కష్టాలుంటాయన్నది మాత్రం డోంట్ ఫర్గెట్ ప్లీజ్. తీసుకోవాలి.